హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డ్ని అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. దేవరా మూవీకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ అనమాట. కొంతమంది బాగుందని చెప్తే కొంతమంది బాగలేదని, ఆ బాగలేదన్న టాక్నే స్ప్రెడ్ చేశారనమాట కొంతమంది, ఆ నెగిటివ్ టాక్నే. అయినా సరే చిత్రం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఈ చిత్రం 182 కోట్ల బిజినెస్ జరుపుకోగా 184 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే సాధించేసింది అనమాట. కొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోవటం, నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నమాట. ఆ తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ సాధించింది అనమాట. ఈ చిత్రం 7 రోజుల్లోనే అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 405 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అనమాట. ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ అంటే సోలోగా నటించిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ రాబట్టిన చిత్రంగా దేవరాజ్ చిత్రం సరికొత్త రికార్డుని అయితే క్రియేట్ చేసింది. అది కూడా 1 వారం రోజుల్లోనే. ఇంకా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ యొక్క ప్రీరిలీజ్ బిజినెస్ వచ్చేసి 182 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 184 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది అనమాట. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9వ రోజు అనమాట. 7 రోజులుగాను 405 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన ఈ చిత్రం ఈ 2 రోజులు ఎట్లదన్నా పర్ డే వచ్చేసి తక్కువలో తక్కువ 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ అనుకున్నా సరే ఈ 2 రోజుల్లో 40 కోట్లు, అదొక 405 కోట్లు. 445 కోట్లు అంటే దాదాపుగా 450 కోట్ల గ్రాస్ కలెక్షన్ 9వ రోజుకి వసూలు చేసే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. దేవరాజ్ సినిమాకి మిక్స్డ్ టాక్ కొంతమంది బాగుందంటే కొంతమంది బాగలేదని, ఈ టాక్తోనే ఈ చిత్రం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. 7 రోజుల్లోనే 405 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారన్నమాట. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుందనేది. దేవరాజ్ చిత్రంతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నారు. పార్ట్2 కూడా ఉందన్నమాట దేవరా మూవీకి. మరి చూడాలి కొరటాల శివ పార్ట్1కి మంచి హిట్ అందించారు, పార్ట్2కి ఎలాంటి హిట్ అందిస్తారో చూడాలి. కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్లో ఇది 2వ చిత్రం. మొదటి చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్, ఇప్పుడు దేవరా మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అన్నమాట. మరి చూద్దాం దేవరా చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.